పదవిలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గెలిచిన తర్వాత అత్యంత మోసం చేసింది ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు రైతన్నలే. ఈరోజు అత్యధికంగా మోసపోయినారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల్లో గెలవక ముందు, ఎలక్షన్లు కాకుండా ముందు ఆనాడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, డిసెంబర్ 9 నాడు 2 లక్షల రూపాయలు పోయి మీ ఖాతాలలో జమ అయితే తీసుకోండి అని చెప్పేసి చెప్పాడు. అట్లాంటి విషపూరితమైనటువంటి మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత మరి ఎంపీ ఎలక్షన్లు రాగానే మళ్ళీ అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసి యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి కాడికి వెళ్ళి మన ఆర్మూర్ సిద్ధుల గుట్ట వరకు అన్ని ఆయన ఒట్టేయని దేవుళ్ళు లేరు. ఆగస్టు 15లోగా నేను రైతు రుణమాఫీ చేయకపోతే నేను రాజీనామా చేస్తానని చెప్పేసి ఆనాడు ఎలక్షన్లలో లబ్ధి పొందినటువంటి ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం, దొంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు 20% 20% మంది రైతన్నలకు కూడా రైతు రుణమాఫీ కాలేదు, రైతు బంధు ఊసే లేదు. భరోసా గురించి కూడా ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ మరి వారు ఇంకా 2 నెలల సమయం తీసుకొని సర్వే చేసి ఇస్తారట. ఏమన్నా అంటే ప్రతిదానికి కాలయాపన్నే, కళ్యాణ లక్ష్మికి కాలయాపన్నే, రైతు బంధుకు కాలయాపన్నే, కరెంటు ఆల్రెడీ గంటల తరబడి పోతుంది. ఈ రకంగా రైతన్నలు అనేకమైనటువంటి ఇబ్బందులు ఈరోజు రాష్ట్రంలో ఎదుర్కొంటున్నారు. గతంలో అసలు మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం, కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ తేవలసిన ఆవశ్యకతను మనకు ఆనాడే చెప్పిండు. మనము మన తెలంగాణను సాధించుకుంటే 24 గంటల కరెంట్ ఇచ్చుకుంటాం, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుంచుకుంటామని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పింది చెప్పినట్టుగా మరి నీళ్ళిచ్చిండు కాళేశ్వరం ద్వారా. అదేవిధంగా 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతన్నలకు రైతు బంధు ఇచ్చిండు. పంట సాయం కింద పంట సాయం పంట ఈరోజు మనము 2 సీజన్లు 2 దఫాలుగా మనం పంటలేస్తున్నామంటే కేసీఆర్ గారి పైసలు టింగ్ 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 మరి రైతుల ఖాతాలలో జమాయటి మరి ఆయన ఇంట్లోకెళ్ళి ఇస్తుండా అని చెప్పినటువంటి ఈ దొంగ రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు రైతు బంధు 2 దఫాలుగా రైతన్నల పైసలు ముంచిండు, రైతన్నల పైసలు ముంచినాడు. రైతేర్జిన రాజ్యం
రైతేర్చిన రాజ్యం బాగుపడదు, ఎత్తేడ్చిన వ్యవసాయం బాగుపడదు అని చెప్పేసి ఆనాడు నుంచి నానుడు ఉంది బిడ్డ. రైతన్నలకు మోసగించినాడు, రైతన్నలతో పెట్టుకున్నాడు, భూపాతాళంలోకి పోతారు. మీరు కూడా రానున్న రోజుల్లో మిమ్మల్ని రైతన్నలు తొక్కుడు దొక్కుతే 3000 కిలోమీటర్ల లోపలికి పోతారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతు భరోసాను ఇమీడియట్గా రైతన్నలందరికి ఇవ్వాలా, రైతు బంధును మరి వెంటనే రైతు బంధుకు సంబంధించిన నిధులు విడుదల చేయాలా, రైతన్నలను ఆదుకోవాలా. ఈరోజు మరి దసరా కంటే వారం రోజుల ముందే వర కోతలు మొదలైనవి. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి రైతన్న మొదటి పైరుని కోసినప్పుడే అక్కడికే తోటలకి వచ్చి కాంటాలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు మనము మరి కోతలు ప్రారంభమై 20 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఎలాంటి ప్రణాళిక లేదు. రైతన్నల వడ్లు ఎట్లా ఉన్నాలో ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేదు. రైతన్నలు రోడ్ల మీద వడ్లు పోసుకొని ఏడుస్తురు బిడ్డ, వాళ్ళ ఉసురు మీకు తప్పకుండా రానున్న రోజుల్లో తగులుతుంది. మీరు నాశనం అయిపోతారు, ఎందుకంటే రైతన్నల పైసలు తిన్నాడు, రైతన్నల్ని మోసగించినాడు. ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి వ్యక్తి, నీ ఇంట్లో నీ భార్యకు అన్నం పెట్టిన వ్యక్తి రైతన్న. మరి రోజు ప్రొద్దున లేచి అన్నం తింటున్నావా, నువ్వు కడుపు పిండా తింటున్నావా అని మా ఆర్ము రైతన్నలందరూ అడుగుతున్నారు. మరి దానికి ఆలోచించుకో బిడ్డ, రైతన్నల్ని మోసగిస్తే నువ్వు పిండ తినాల్సిన పరిస్థితి నీకు ఏర్పడుతుంది. మరి నువ్వు అన్నం తింటే ప్రొద్దున లేచి అన్నం వెతుకు తిన్నాడు అయితే మనిషివే అయితే మరి మనందరికీ అన్నం పెడుతున్నటువంటి రైతన్నలకు సాయంగా రైతు బంధు నిధులను విడుదల చేయాలా, రైతు భరోసాను అమలు చేయాలా, రైతు రుణమాఫీ. ఏదైతే నువ్వు అన్ని దేవుల మీద ప్రమాణం చేసినావు బిడ్డ, నాశనం అయిపోతావు. ఆ దేవుల ఉసురే మీకు తగులుతుంది, ఆ దేవుళ్ళు మిమ్మల్ని క్షమించరు. ఎందుకంటే 100కు 100% రుణమాఫీ చేస్తామని చెప్పి ఇవాళకి మరి 5 నెలల కాలం సమయం ఇస్తుంది. నువ్వు అధికారంలోకి వచ్చి 10 నెలలు అయిపోయింది, ఇప్పటి వరకు కూడా రైతు రుణమాఫీని అమలు చేయలేవు, మరి రైతన్నలను ఆదుకోలేవు. మరి దాంట్లో కూడా నీ శ్వేతపత్రం ఎక్కడుంది? ఎంతమంది రైతులకు ఇస్తున్నావు? ఎమ్మెల్యే జీవనన్న గారు మొన్న ప్రతి ఊరికి వెళ్ళినా కానీ ఏ విలేజ్లో ఆయన లెక్క తీసినా కానీ ఏ విలేజ్లో కూడా 15 నుంచి 20% కంటే ఎక్కువ మంది రైతులకు రుణమాఫీ రాలేదు. మీరు దాంట్లో కూడా చేసిన సాయంలో కూడా అబద్ధం ఆడుతున్నారు. మీరు తినే అన్నంలో మీరు మన్ను వస్తున్నారు బిడ్డ, మీరు నాశనం అయిపోతారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, రైతన్నల బాధను రైతన్నల గోసను అర్థం చేసుకోండి. మనందరం కూడా ఆనాడే కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు, ఆనాడు ఎలక్షన్లలో కూడా చెప్పిండు, చెప్పిందే ఇవాళ కళ్ళకు కట్టినట్టు. తెలంగాణ ఉద్యమంలో మన తెలంగాణ సాధించుకుంటే తెలంగాణని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకుపోతామో కూడా దేశంలోనే 1 రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దండు. ఈ వీళ్ళకు ఈ దరిద్ర కాంగ్రెస్ వారికి ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని అదప్పాలని తోలేస్తున్నారు. అభివృద్ధి లేదు, అసలు ఎట్లాంటి సంక్షేమ పథకాలు అమలు లేదు. ముసలోళ్ళ పైసలు కూడా పెన్షన్లు కూడా 2 నెలల పైసలు రాలేవని చెప్పి చెప్తున్నారు బిడ్డ. ముసలోళ్ళ ఉసురు జరిగితే అది మంచిది కాదు. ఇట్లా రాష్ట్రంలో అన్ని వర్గాలని మోసం చేస్తూ ఒక హైడ్రా అనే ఒక కొత్త నాటకాన్ని ముందట పెట్టుకొని దాంట్లో కూడా పుట్టకు ఒక పూటకు గతి లేని పేదవాళ్ళ ఇల్లు కూల్చుతున్నారు. మీరు ఏ రకంగా చూసినా కానీ అటు అన్నదాతను ఇటు పేదలని అటు ముసలోళ్ళని అన్ని వర్గాలను మోసం చేసి వాళ్ళ రక్తం దాగుతున్నారు. ఇవాళ మీరు మీ ప్రభుత్వం మరి దేశమంతా మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడపడానికి తెలంగాణ ప్రజల రక్తాన్ని తాగుతున్నారు బిడ్డ. మీరు ఖబర్దార్, ఇది మంచిది కాదు. ఇప్పటికైనా మేల్కోవాలా, మరి రైతన్నలకు న్యాయం చేయాలా, మా ఆయుతాతలకు రావాల్సిన పెన్షన్లు సరిగ్గా ఇవ్వాలా, మరి కరెంటును కూడా ఇవ్వాలా. ఈరోజు ఉచిత కరెంటు 24 గంటల కరెంట్ ఇచ్చి రికార్డు సృష్టించిన కేసీఆర్ గారు, మరి మీరు ఈరోజు 5-6 గంటలు కరెంటు తీసేస్తూ ఉన్నారు, రాత్రంతా కరెంటు ఉండలేదు. మరి షిఫ్ట్ల వారిగా ఇప్పుడు ఈ మధ్య రైతులు ఇప్పుడు ఇక్కడ చెప్తా ఉన్నారు షిఫ్ట్ల లెక్క వస్తుందన్న కరెంటు. గతంలో పాము కాటుకి ఎట్లా గురవుతుంటేమో ఇప్పుడు కూడా మళ్ళీ రాత్రి కూడా వేయబోయేటటువంటి పరిస్థితి. ఊళ్ళలో మైక్లో ఎమ్మెల్యే జీవనన్న గారు చెప్పినట్టుగా 2 ఫేజ్ల కరెంటు పోయి 3 ఫేజ్ల కరెంటు వచ్చిందని ఏ రకంగా చెప్తుంటేమో అట్లాంటి స్థాయికి 20 ఏళ్ళ వెనకకి ఈరోజు తెలంగాణని మీరు తీసుకెళ్ళిన దరిద్ర కొట్టుకు ప్రభుత్వం అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఎమ్మెల్యే జీవనన్న గారి ఆదేశాల మేరకు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆర్మూర్లో చాలా బ్రహ్మాండంగా మా నాయకులమందరం కూడా రైతన్నలందరూ కూడా తరలి వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ
దహనం చేయడం జరిగింది. మరి ఇక్కడైనా మేల్కొని ఎక్కడికక్కడ మీ మీద రగిలిపోదురు, దీనిని ఇంతటితోటి ఆపే ప్రయత్నం చేయండి. ఇంకా హద్దులు దాటితే మీ కోటలు బీటలు వారుతాయని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ మరొకసారి వారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ రైతుల తరపున రానున్న రోజుల్లో ఎంతటికైనా పోరాడడానికి మా జీవనన్న గారు ఆల్వేస్ సిద్ధంగా ఉన్నారు. గతంలో ఎర్రజొన్నల బకాయిలు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నిట్ట నిలువున ముంచితే రైతన్నలకు రావాల్సిన 12 కోట్ల రూపాయలను సీఎం కేసీఆర్ గారి కాళ్ళు ముక్కి 12 సంవత్సరాల తర్వాత డబ్బులు అయిన 12 సంవత్సరాల తర్వాత రైతన్నలు రావనుకున్నటువంటి డబ్బులను తాను అప్పుడు నిరాహార దీక్ష చేసిండు, అప్పుడు హామీ ఇచ్చిండు కాబట్టి తీసుకొచ్చి వాళ్ళ ఖాతాలలో జమ చేసినటువంటి గొప్ప ఎమ్మెల్యే గొప్ప ముఖ్యమంత్రి జీవనన్న గారు మరి గట్లా ఉండాలి కానీ మరి రైతులకు ప్రజలకు మనకు అవకాశం ఇచ్చారు, వాళ్ళని వాళ్ళ కష్ట సుఖాలలో మనం తరి తెలుసుకుంటూ జై తెలంగాణ.